हाय फ्रेंड्स, वेलकम टू आवर चैनल। इन वीडियो लो एडवांस फैब्रिक पेंटिंग ट्यूटोरियल्स नंबर 2 शेयर చేస్తున్నానండి। కావాల్సిన కలర్స్ రెడ్ బ్లాక్ సాఫ్రీన్ వైట్ గోల్డెన్ yellow అండ్ మెటాలిక్ సిల్వర్। ఫస్ట్ యాజ్ యూజువల్ గా డిజైన్ ని క్లాత్ మీద వేసేసుకుని తర్వాత క్లాత్ ని ఫ్రేమ్ కి ఫిట్ చేసుకోవాలండి। ఇప్పుడు డిజైన్ లో ప్రతి పెటల్ కిను సెంటర్ పార్ట్ లో మీరు వాటర్ అప్లై చేసుకోవాలి। తక్కువ వాటర్ అప్లై చేయాలి, దాని తర్వాత మీరు పెయింట్ కూడా తక్కువగానే వాడతాం అన్నమాట। ఎందుకంటే మీకు ఇది ప్రింట్ లా ఉండాలి, పెయింట్ లా అస్సలు ఉండకూడదు, అంటే ది మినిమం పెయింట్ వాడుకోవాలి। పెయింట్ ని సెంటర్ నుంచి టువర్డ్స్ బోర్డర్ కి మీరు స్ప్రెడ్ చేసి అక్కడి నుంచి మీరు షేడ్ ఇచ్చుకోవాలన్నమాట। పెయింట్ మనకి ఈ లైన్ దాటి బయటికి రాకూడదండి, స్ప్రెడ్ అవ్వకూడదు, అట్లాగన్నమాట మనం వేసుకోవాల్సింది। ఎప్పుడైతే మనం మినిమం వాడామో నీట్గా ఉంటుంది అపిరెన్స్, అయితే మీకు స్ప్రెడ్ అయిపోతే అట్రాక్టివ్గా ఉంటుంది చూడడానికి డిజైన్ పెయింటింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ పెటల్ మనం సపరేట్గా వర్క్ చేసుకుంటూ ఇలాగే డిజైన్ అంతా కూడాను మనం కవర్ చేసుకోవాలి। మినిమం నేను ఎందుకు చెప్పానంటే, మినిమం యూసేజ్ ఆఫ్ పెయింట్ ఎందుకు చెప్పానంటే, మీకు చేతికి పెయింట్ తగలకూడదు, టెక్స్చర్ లాగే ఉండాలి, ప్రింట్ లాగే అనిపించాలి అందుకని। ఫస్ట్ ఫ్లవర్ అయిపోయిందండి, ఇప్పుడు సెకండ్ ఫ్లవర్కి వచ్చేస్తున్నాం। ఈ సెకండ్ ఫ్లవర్ కూడా ఫస్ట్ ఫ్లవర్ లాగే మీరు పెయింట్ చేసుకోవాలి। అంటే పెయింటింగ్ ఫాస్ట్ మోడ్లో పెట్టానండి, కాజ్ మనకి టైం చాలా ఎక్కువైపోతుంది కదా అందుకుని। ఈచ్ అండ్ ఎవ్రీ పెటల్ చూడాలంటే యాక్చువల్గా ఇంత ఫాస్ట్గా మటుకు వేయము, అంటే స్టార్టర్స్కి చెప్తున్నానండి। ఇప్పుడు ఇక లీవ్స్కి వచ్చేసామండి, దానిలో కూడా వాటర్ అప్లై చేసుకుంటాం। చేసుకుని గ్రీన్ సాప్ గ్రీన్ మీరు లైట్గానే అలా అప్లై చేసుకుంటూ రావాలి, తర్వాత వైట్ తోటి అలా ఇచ్చ షేడింగ్ ఇవ్వాలన్నమాట।
అంటే నేను ఇక్కడ మెటాలిక్ సిల్వర్ యూస్ చేశాను ఫర్ షైనింగ్కి. మీరు మెటాలిక్ సిల్వర్ తీసుకుంటే అది యూస్ చేసుకోవచ్చు, లేకపోతే వైట్ ఉన్నా మీరు వైట్తో ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు వైట్ యూస్ చేస్తున్నాను అన్నమాట అండి, లీవ్స్కి పైన కొంచెం హైలైట్స్ లాగా ఇచ్చాను. అంటే మెటాలిక్ సిల్వర్ అయితే మీకు అంత వైట్ షేడింగ్ ఇచ్చినట్టు అనిపించదు, లైట్గా ఉంటుంది షేడింగ్. లీవ్స్ కూడా షేడింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్లవర్స్లో మనం ఆ డెప్త్ పార్ట్ క్రియేట్ చేయాలన్నమాట సెంటర్లో. కాబట్టి మనం అలా కొంచెం రెడ్లో ఒక టింజ్ వైట్ బ్లాక్ కలుపుకున్నాను, చేసేసి డార్క్ కలర్ క్రియేట్ చేసుకుని డెప్త్ లాగా ఇచ్చుకోవాలన్నమాట. అప్పుడు అది ఏక ఒకే ఫ్లవర్లా కాకుండా కొంచెం డెప్త్గా ఉండే బెల్ ఫ్లవర్ షేప్లో వస్తుంది అన్నమాట. గ్రీన్లో మన వీన్స్ ఇచ్చుకోవాలి, లీవ్స్లో బ్లాక్ ఉంది కదా దాంతో మన లీవ్స్ ఇచ్చుకుంటాం. మధ్యలో ఇది కూడా ఇచ్చేసి పొలిన వీన్స్ కూడా ఇచ్చాము. చూసారు ఇప్పుడు లీవ్స్లో వీన్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఎల్లో తీసుకుని మనం గోల్డెన్ ఎల్లో తీసుకుని పొలిన గ్రెయిన్స్ ఇచ్చుకోవాలండి. అయిపోయిందండి ఇంకా పెయింటింగ్. ఇలా వేసుకుంటుంటే చాలా బాగుంటాయండి. మీరు ఎంత పెద్ద డిజైన్ అయినా మీరు అలాగ ప్రొలాంగ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసి మాకు కమెంట్ ద్వారా చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ.